తండాలతో పాటు మరికొన్ని గ్రామాలకు ఈ వాహనంలో మద్యం సరఫరా చేస్తున్నారు. మార్గం మధ్యలో వాహనాన్ని ఆపి పరిశీలించి చూడగా మద్యం బాటిల కాటన్లు బయటపడ్డాయి. వర్ధనపేట కేంద్రంగా ఫేక్ లిక్కర్ తయారవుతోంది. బ్రాండెడ్ బాటిళ్ల మూతలు తీసి నకిలీ మద్యం నింపి లేబుళ్లు అంటించి ఆటోలు టూ వీలర్స్ లో హోమ్ డెలివరీ చేస్తున్నారు. ఈ దందా వెనక పెద్ద రాకెట్ ఉన్నట్లు తెలుస్తోంది. పాల కేంద్రం వాహనంలో కల్తీ లిక్కర్ ను ఊళ్ళు బెల్ట్ షాపులకు తగిలిస్తున్నారంటే వీరి వెనక ఖచ్చితంగా పెద్ద ముఠా అయ్యే ఉన్నట్లు తెలుస్తోంది. పాల వాహనాల మాటున లిక్కర్ సప్లై ఎప్పటి నుంచో నడుస్తోందని దీనిపై విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.